వర్షాకాలం అంటే చాలు నాకు, కష్టకాలం అండి డాక్టర్ గారు. దగ్గు, జలుబు ఇలాంటి ఎన్నో సమస్యలు నన్ను సతమతం చేస్తూ ఉంటాయి అంటూ నా పేషెంట్స్ చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ వానాకాలం మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే, మీరు ఈ వర్షాకాలం హ్యాపీగా గడపాలంటే ఏం చేయాలి, ఏం చేయాలో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి వాళ్ళకి అవసరం ఇది, ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఈ వర్షాకాలం ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఈ వానాకాలం వ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. దీనికి చక్కని ఉపాయాలు ఉన్నాయి, వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వర్షాల సీజన్లో మీరు మీ కుటుంబం స్ట్రాంగ్ ఎలా ఉండాలి, ఇది చాలా ముఖ్యం. చిరుజల్లులు మొదలుగాగానే ఒక్కపోత వేడి నుంచి ఉపశమనం పొందినట్టుగా చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. నిజానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మంచి మంచి కావ్యాలు అంటే ఋతువర్ణనలు, తర్వాత సినిమాలు ఇవన్నీ కూడా వర్షం ఆధారంగానే తీస్తూ ఉంటారు, ఎందుకంటే అది ఆహ్లాదాన్ని ఇస్తుంది కాబట్టి. మనసారా ఈ సీజన్ని మీరు ఆస్వాదించాలి అంటే దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్రెండ్స్, సన్నిహితులు, స్నేహితులు ఈ సీజన్లో వీళ్ళందరితోటి ఎంజాయ్ చేయాలని అనుకుంటూ ఉంటారు అందరూ. వర్షాకాలంలో వంటకాల పాత్ర కూడా ప్రత్యేకించి చెప్పాలి. బజ్జీలు, పునుగులు, మిక్స్చరు, ఇలాగా ముంతకింద పప్పు, ఇలాగా అనేక రకాల ప్రత్యేక పదార్థాలు ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. కానీ ఈ సీజన్లో మనసుకి అలాగే మెదడుకి ఎంతైతే సంతోషాన్ని ఇస్తుందో ఈ సీజను, రోగాల ప్రమాదాలపైన కూడా అంతే హెచ్చరికల్ని అందిస్తుంది. ఆయుర్వేదంలో దీన్ని ఋతుచర్య అంటారు. అంటే ఈ సీజన్ ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ప్రత్యేకంగా వర్షాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇమ్యూనిటీ మీద శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే ఈ వర్షాల సీజన్లో ఇన్ఫెక్షన్స్, ఫ్లూ లాంటి రోగాల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళే హెల్తీ లైఫ్ గడపగలుగుతారు, వర్షాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. అంటే ఈ వర్షాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. మరి ఈ ఉపాయాలు ఏమిటి, వీటిని తెలుసుకుందాం. ఇక్కడ ముఖ్యంగా అసలు ఇమ్యూనిటీ అంటే ఏమిటి, ఇది తెలుసుకోవాలి. శరీరంలోని రోగ నిరోధక శక్తిని, వ్యవస్థని ఇమ్యూనిటీ అంటాం. ఇది మన శరీరాన్ని వ్యాధికారకాల నుంచి రక్షిస్తూ ఉంటుంది. వైరస్, బ్యాక్టీరియా లాంటివి శరీరం పైన దాడి చేస్తూ ఉంటాయి, ఎప్పుడు కూడా అవి పొంచి ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ వ్యవస్థ వాటి మీద పోరాటానికి సిద్ధమవుతుంది. ఈ ప్రక్రియ నిజానికి ఒక పెద్ద కాంప్లెక్స్ ఇష్యూ, కాంప్లికేటెడ్ వ్యవస్థ ఇది. ఎందుకంటే దీంట్లో అనేక రకాల కణాలు, అనేక వ్యవస్థలు పనిచేస్తూ ఉంటాయి ఇమ్యూనిటీలో. వీటి చురుకుదనం వల్లనే శరీరం రోగక్రిముల నుంచి తన్ను తాను రక్షించుకుంటుంది. ఇమ్యూనిటీ రకరకాలుగా ఉంటుంది. దీంట్లో యాక్టివ్ ఇమ్యూనిటీ ఒకటి, ప్యాసివ్ ఇమ్యూనిటీ ఒకటి. మన శరీరం బ్యాక్టీరియా, వైరస్ వీటిని బారిన పడినప్పుడు ఈ ఇమ్యూనిటీ శరీరంలో ఉత్పన్నం అవుతుంది, మెయిన్గా యాక్టివ్ ఇమ్యూనిటీ. ఇలా లభించినటువంటి యాంటీబాడీస్, ఇమ్యూన్ సెల్స్ రోగకారకాలను చంపే పనిలో నిమగ్నం అవుతాయి. వ్యాధి నిరోధకతల్లో మరొక టైప్ ఏంటంటే ప్యాసివ్ ఇమ్యూనిటీ. ఇది వైరస్ లాంటి ఆ క్రిముల నుంచి రక్షించుకోవడానికి బయట వాటి సహాయంతో యాంటీబాడీస్ని పెంచే వ్యవస్థ. శరీరం లోపల నుంచి స్ట్రాంగ్గా ఉన్నప్పుడే బయట కారకాలపైన శరీరం పోరాడగలుగుతుంది. శరీరం అంతర్గతంగా బలంతో ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి, దాంతోపాటుగా హెల్దీ హ్యాబిట్స్ కూడా పెంచుకోవాలి. ఇలాగా ఆహారం, హ్యాబిట్స్ ఇవి రెండు కూడా ప్రత్యేకించి మాన్సూన్ సీజన్లో మీరు పాటిస్తే అప్పుడు ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. సరే, మరి ఇమ్యూనిటీని పెంచుకోవడానికి పద్ధతులు ఏమిటి వరుసగా తెలుసుకుందాం. ఫస్ట్ చెప్పుకోవాల్సింది మంచి ఆహారం. స్ట్రాంగ్ అంటే హెల్దీ డైట్ తోటి ఇది సాధ్యమవుతుంది. ఆకలి తీర్చుకోవటానికి మాత్రమే భోజనం చేస్తూ ఉంటారు చాలామంది, కానీ కేవలం పొట్ట నిండటానికే కాదు. అంటే పొట్ట నిండగానే ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది అనుకోవద్దు, సరైన ఆహారాన్ని పిక్ చేసుకోవాలి, ఇది చాలా అవసరం. దీంతో ఈ పోషక తత్వాలు ఆ శారీరక భాగాలకు అందుతాయి, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దీనికోసం వానాకాలంలో కొన్ని పదార్థాలని స్పెషల్గా తీసుకోవాలి, అంటే ఆహార వైద్యంగా తీసుకోవాలి. ఇవి మిమ్మల్ని హెల్దీగా ఉంచుతాయి, అలాగే స్ట్రాంగ్గా కూడా ఉంచుతాయి. ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది విటమిన్ సి రిచ్ ఫుడ్స్, అంటే విటమిన్ సి ఉండేటటువంటి ఆహారం.
వ్యాధి నిరోధక శక్తితో వానాకాలాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ మాన్సూన్లో మీరు విటమిన్ సిని ఎక్కువగా తీసుకోవాలి, విటమిన్ సి ఎక్కువ ఉండే ఆహారం తీసుకోవాలి, అలాగే పండ్లు కూడా తీసుకోవాలి. ఏమిటివి? దానిమ్మ, నారింజ, అరటి, యాపిల్, ద్రాక్ష, కివీ పండ్లు, బ్రకోలీ, అలాగే టమాటా, బొప్పాయి, ఆకుకూరలు, వీటిని బాగా తీసుకోవాలి. ఇవన్నీ పోషకాలతో నిండుగా ఉంటాయి, యాంటాక్సిడెంట్లు రిచ్గా ఉంటాయి వీటిలో. కాబట్టి బ్యాక్టీరియా, వైరస్ నుంచి శరీరానికి పూర్తి రక్షణ అందిస్తాయి, లోపల బలాన్ని పెంచుతాయి. వీటి ద్వారా మనం ఆ జలుబు అంటే కోల్డ్, ఫ్లూ లాంటి ఇన్ఫెక్షన్స్ క్రిముల నుంచి తప్పించుకోగలుగుతాం. శరీరం సొంతంగా విటమిన్లని ఉత్పత్తి చేసుకోలేదు, అందుకే వీటి శారీరక అవసరాన్ని పూరించడానికి ఆహారం సప్లిమెంట్ ద్వారా ఈ విటమిన్లు మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక చాలామంది అశ్రద్ధ చేసేది, అంతగా చాలామందికి తెలియంది ఏంటంటే ప్రోటీన్ అలాగే మినరల్స్. ఈ మినరల్స్ని ప్రోటీన్స్ని తగినంత తీసుకోవటం అనేది చాలా అవసరం. ఇక్కడ ఈ ప్రోటీన్ చేసే పని ఏమిటి, మినరల్స్ చేసే పని ఏమిటి, ఇది తెలుసుకోవాలి. బయట వాతావరణంలో ఏం జరుగుతుందో మీరు కంట్రోల్ చేయలేకపోవచ్చు, కానీ మీ శరీరం లోపల జరిగేటువంటి సంగతుల్ని మీరు చాలా వరకు డైట్ ద్వారా నియంత్రించి ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవచ్చు. వ్యాధి నిరోధకతని పెంచుకోవడానికి ప్రోటీన్స్ చాలా అవసరం అవుతాయి. ఇవి శరీరానికి ఎంతో ముఖ్యమైనవి, ఇమ్యూనిటీ పెంచడానికి ఇవే ఆధారం. ఒక సగటు ఆరోగ్యవంతమైన వ్యక్తికి రోజుకి తన బరువును బట్టి ప్రతి కిలోకి 1 గ్రామ్ ప్రోటీన్ అవసరం అవుతుంది. ఉదాహరణకు మీరు 60 కిలోలు ఉన్నారనుకోండి, మీకు ఎంత ప్రోటీన్ అవసరం అవుతుంది? 60 గ్రాముల ప్రోటీన్ అవసరం అవుతుంది, అంత తీసుకోవాలి. అంటే మీరు డైట్లో పెసరపప్పు, గుడ్డు, సోయా బీన్స్, పన్నీరు, మొలకలు, అలాగే రాగులు, రాగితో చేసిన మురుకులు, ఓట్స్, బ్రెడ్, సీడ్స్, నట్స్, డైరీ ప్రోడక్ట్స్, పీనట్ బటర్ అంటే వేరుశనగ నుంచి తయారవుతుంది, పప్పులు ఇలాంటివి తీసుకోవాలి ప్రోటీన్ కోసం. వీటితో మీరు ఫిట్గా ఉంటూనే ఇమ్యూనిటీని కూడా పెంచుకొని వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చు. తర్వాత చెప్పుకోవాల్సింది మినరల్స్ గురించి. ఆరోగ్యంగా ఉండాలనుకుంటే విటమిన్స్తో పాటుగా మీరు మినరల్స్ కూడా తీసుకోవాలి, ప్రోటీన్స్తో పాటుగా. ఇవి శారీరక అవసరాలని చాలా వరకు పూరిస్తాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచుతాయి, కండరాలకు పటిష్టమైనటువంటి ఆ స్థితిని ఇస్తాయి, అంటే కండాలను పటిష్టపరుస్తాయి మినరల్స్ అనేవి. శరీరంలో వీటి లోపం ఏర్పడిందనుకోండి, కొత్త హెల్దీ సెల్స్ తయారు కావు, దీంతో ఇమ్యూనిటీ తగ్గుతుంది, ఇన్ఫెక్షన్స్ బెడద పెరుగుతుంది. అందుకే ఇమ్యూనిటీని చురుగ్గా ఉంచుకోవడానికి, వర్షాకాలపు రోగాల నుంచి కాపాడుకోవడానికి ఆహారంలో మినరల్స్ని తప్పకుండా చేర్చుకోవాలి. మరి ఏమిటి మినరల్స్ అంటే ఐరన్, జింక్, మెగ్నీషియం, పొటాషియం, సెలీనియంని డైట్లో తీసుకోవాలి. వాటిని డైరెక్ట్గా తీసుకోలేరు కదా, కాబట్టి ఆహార రూపంలో తీసుకోవాలి. ఇవి కణాలను బలంగా ఉంచుతాయి, మెదడు పెరుగుదలకి, కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడతాయి. అందుకి మించి వర్షాకాలం చాలామంది అశ్రద్ధ చేసేది ఏంటంటే నీళ్లు. కాబట్టి ఆ నీళ్ళని అశ్రద్ధ చేయకుండా హైడ్రేటెడ్గా ఉండాలి. ఈ సీజన్ ఏది తిన్నా శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఏది ఉన్నా ఏది లేకపోయినా నీళ్లు చాలా ముఖ్యం. వానాకాలం మరింత శ్రద్ధ తీసుకోవాలి, ఎందుకంటే ఆహ్లాదభరితమైన వాతావరణాన్ని, జల్లుల చల్లదనాన్ని చూస్తుంటే శరీరానికి దాహంగా ఉండకపోవచ్చు. కానీ నీళ్లు మన శరీరంలో కీలకమైన పాత్ర పోషిస్తాయి. కణాల్లోకి ఆక్సిజన్ని చేరవేయటం ద్వారా శరీరాన్ని చురుగ్గా ఉంచడానికి నీళ్లు చాలా ముఖ్యమైనవి. ఇవి శరీరం నుంచి విష పదార్థాలని బయటికి పంపి ఇమ్యూనిటీ పైన దుష్ప్రభావం పడకుండా కాపాడతాయి. కాబట్టి మన వ్యాధి నిరోధక శక్తి ఆ రక్త ప్రవాహంలో ఉన్న పోషక తత్వాల మీదనే ఎక్కువగా ఆధారపడుతుంది. మన బ్లడ్ స్ట్రీమ్ అంటే ఈ రక్త ప్రవాహం చురుగ్గా ఉండడానికి నీళ్లు చాలా ముఖ్యం. కానీ మనం తగినంత నీళ్ళని తాగలేదనుకోండి, అప్పుడు అవయవాల కణజాలం లోపలికి ఆ పోషకాలు సులభంగా చేరుకోలేవు. అందుకే శరీరాన్ని హైడ్రేట్ చేస్తూ విషతత్వాన్ని బయటికి గెంటుతూ ఉండాలంటే రోజుకి 9 నుంచి 10 గ్లాసులు లేదా 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగాలి. నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, జ్యూస్లు కూడా తాగొచ్చు. అందుకే మించి మనం అశ్రద్ధ చేయకూడదు ఏంటంటే స్లీప్, నాణ్యమైన నిద్ర కూడా చాలా అవసరం. కొంతమంది నిద్ర గురించి ఎప్పుడూ కూడా ఫిర్యాదు చేస్తూనే ఉంటారు. 10 నుంచి 12 గంటలు పడుకున్నా ఏమాత్రం ఫ్రెష్ ఫీలింగ్ ఉండట్లేదు డాక్టర్ గారు అంటూ ఉంటారు. మరి కొంతమంది ఏమో 5 గంటలు పడుకున్నా చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఈ క్వాలిటీ స్లీప్ అనేది మన ఇమ్యూనిటీని బలంగా ఉంచుతుంది. చాలా రకాల అధ్యయనాలలో తేలింది ఏంటంటే తగినంత నిద్ర లేదనుకోండి వ్యక్తి వేగంగా వ్యాధులు బారిన పడతాడని. అలాగే ఈ వైరస్లు అంటే జలుబు వైరస్లు దాడి చేసే ప్రమాదం కూడా నిద్ర లేని వాళ్ళలో ఎక్కువ.
అందుకే మిమ్మల్ని మీరు రీఛార్జ్ చేసుకొని ఇమ్యూనిటీని దృఢంగా ఉంచుకోవడానికి రోజుకి 7 నుంచి 8 గంటల నాణ్యమైన నిద్ర పోవాలి. రోగాలు రాకుండా ముందే జాగ్రత్త పడాలంటే వ్యాధి నిరోధకతను పెంచేటటువంటి ఈ నిద్రతో మీరు ఇమ్యూనిటీని పెంచుకోవాలి. ఇక అన్నిటికీ మించి అశ్రద్ధ చేయకూడదు ఏంటంటే ఎక్సర్సైజ్, అర్ధశక్తిగా వ్యాయామం చేస్తే స్ట్రెస్ తగ్గుతుంది. ఇది కూడా ముఖ్యం. వ్యాయామం స్ట్రెస్ని దూరం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. దీంతోపాటు కండరాలు ఎముకలను కూడా వ్యాయామం దృఢంగా ఉంచుతుంది. జారి పడిపోవడం లాంటి ప్రమాదాలు ఉండవు. అంతేకాదు వ్యాయామంతో రక్త ప్రసరణ పెరుగుతుంది, బరువు నియంత్రణలో ఉంటుంది, నిద్ర క్వాలిటీ కూడా వ్యాయామంతో పెరుగుతుంది. కాబట్టి రోజు కనీసం 30 నిమిషాలు తప్పకుండా ఎక్సర్సైజ్ చేయాలి. డీప్ బ్రీతింగ్, బ్రిస్క్ వాకింగ్, సైక్లింగ్, డాన్సింగ్, రన్నింగ్, జాగింగ్, ఏరోబిక్స్ ఇలాంటి వ్యాయామాలు చేస్తూనే ఉండాలి. ఇక సీజన్ కోసం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మెయిన్గా ఈ కాలం అశ్రద్ధ చేసేది ఏంటంటే ఎట్లాగో చల్లగానే ఉంది కదా అని స్నానం చేయరు. అయితే షవర్ బాత్ తప్పనిసరి. వాన్లో తడిసి స్నానం చేయటం చాలామందికి ఇష్టం. ఇలాగా అంటే వర్షంలో తడుస్తారు, స్నానం చేస్తూ ఉంటారు. ఇలాంటి జల్లులు ఆనందం పొందాక వెంటనే షవర్ బాత్ తీసుకోవాలి, మామూలు స్నానం కాదు. ఎందుకంటే వాన్ నీటిలో బ్యాక్టీరియా వ్యాపించి ఉంటాయి. ఇవి గోళ్ళు ముఖం ద్వారా శరీరం లోపలికి ప్రవేశించి రోగాలు కలిగించే రిస్క్ ఉంటుంది. అలాగే వర్షంలో తడటం వల్ల శారీరక ఉష్ణోగ్రత తగ్గుతుంది. కనుక వామ్ బాత్ తీసుకుంటే రిలాక్స్ అవుతారు. అలాగే షవర్ టైంలో యాంటీసెప్టిక్ సోపులు లేకపోతే త్రిఫలా చూర్ణం లేకపోతే ఇలాంటి పంచవలకల కషాయాలు ఇలాంటివి వాడితే బ్యాక్టీరియా నుంచి మీరు రక్షించుకోవచ్చు. దీంతో ఆరోగ్యానికి ఎలాంటి సమస్య రాకుండా ఇవి కాపాడతాయి, ఈ వామ్ బాత్స్ అనేవి. అలాగే పండ్లు కూరగాయలని బాగా క్లీన్ చేసి వాడుకోవాలి. పండ్లు కూరగాయలు సరైన పద్ధతిలో శుభ్రం చేయటం అవసరం. పచ్చి కూరగాయలు పండ్లపైన క్రిములు ఉంటాయి, పెస్టిసైడ్స్, కెమికల్స్ కూడా ఉంటాయి. మనం వాటిని సరిగ్గా కడగలేదనుకోండి, రోగాలు బారిన పడే రిస్క్ ఉంటుంది. కాబట్టి వాషింగ్ కూడా చాలా ముఖ్యం. ఇలా ఈ జాగ్రత్తలు మీరు తీసుకుంటే ఈ వర్షాకాలం మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలక లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం.